जीरा राइस को कावाल्सिन पदार्थ जीरा राइस वेसुकुन्नाम सो जीरा राइस नुंचि मनं इला वीडियो चेस्तुन्नाम लॉकडाउन उंदि कदा फस्ट नेय्यि अंड लवंग इलाची करेपाकु इदि बगार आकु नेसु साजीरा ई मराठी मोक्क चेक्क मिर्चि सो इवन्नी अंड सो मनं चेयाल्सिंदि फस्ट చిన్న స్టవ్ మీద చేసుకుంటున్నాం ఫోటో కొడతాం ఎందుకంటే బాగా ఫాస్ట్ అయితే అందుకని నేను చేసుకుంటున్నాం సో ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి తగినంత నెయ్యి వేసుకోవాలి आईल वेक लाइट कलर चेंज का लाइट मैं वे पेड़े इन मैं पचिमिर्चे करेपाक దీనిలోకి ఎసర్ పోసుకోవాలి ఎసర్ పోసుకోవాలంటే ఎన్ని గ్లాసులు పోసుకోవాలన్నా కూడా చెప్తా వేయడానికి వన్ కేజీ రైస్ కు మేము పోసుకున్నది ఒక 12 గ్లాసెస్ పోసుకున్నాం మీరు ఇక మీరు దాని తగ్గట్టు పోసుకోవచ్చు అంటే సేమ్ రైస్ ఎక్కడ నానబెట్టమంటే అట్లా సింపుల్ గా ఖాళీ ఒక 3 స్పూన్స్ సాల్ట్ కావాలి మీకు తగినంత ఎంత ఉంటుందంత నేను 3 స్పూన్స్ అండి ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తాం మళ్ళీ కొంచెం యాడ్ చేస్తాం కొంచెం కొంచెం వేసుకోవాలి కొంచెం ఫ్లేమ్ ఎక్కువ చేసుకోవాలి ఫ్లేమ్ తక్కువ ఉంది కొంచెం ఉంచుకుందాం కొంచెం నెయ్యి కూడా తక్కువైనట్టు ఎందుకంటే ఫ్లేవర్ స్మెల్ బాగుండాలి కదా గోధుమలు ఆడే జీరా రైస్ రెడీ కాబోతుంది అందరు నోరు దగ్గర చెప్పండి అందరి వాట్సాప్లో పంపిస్తా సో ఇక్కడ మనం అన్నీ వేసుకున్నాం కదా కొంచెం వేసారు కావాలంటే హీట్ కావాలంటే బాయిల్ కావాలంటే వాటరు మనం దీనిపైన క్యాప్ పెట్టేసుకున్నాం ఓకే క్యాప్ పెట్టేసి ఇట్లా ఒక మనం ఒక 10 నిమిషాలు వస్తే ఎసర్ వస్తుంది ఎసర్ వచ్చాక మనము ఇది క్యాప్ తీసేసి దీనిపైన మూత తీసేసి రైస్ చేసుకోవాలి సో చూద్దాము ఎక్కడ దాకా వచ్చిందో బాయిలింగ్ అవుతుందో లేదో వాటర్ చూసినా వావ్ గ్రీన్ లైన్ ఇట్లా సో హెవీగా బాయిలింగ్ అవుతుంది కదా చిన్నగా చేసుకుందాం ఫ్లేము సో ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ వేసుకుందాం ఎందుకంటే దీనికి బాయిలింగ్ వచ్చింది వార్మింగ్ వచ్చింది కాబట్టి రైస్ వేసుకుంటే మనకు క్విక్లీ అయిపోతుంది నెక్స్ట్ క్యారెట్ రైస్ వేస్తున్నా ఈ లాక్డౌన్లో ఏం చేయక ఇవన్నీ వంటలు చేసుకుంటున్నా ఈ కరోనా అనేది లేకుండా ఇప్పటికి ఎప్పుడో మనం చెంగోబిల్ల జలాని అవుతుండే నేపాల్ పోదాం అనుకున్నాం పోకుండా అయిపోయినా అది కూడా ఒక వీడియో చెప్తాను నేను అంటే ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు తీసి చూద్దాము ఎట్లయినా చూసిన పొగలు ఎట్లా వస్తున్నాయో స్మోక్ వా వండర్ఫుల్ ఆహా సూపర్ అయింది చూడు సో ఇట్లా మనము అంటే ఆ రైస్ని మనం దమ్ము చేసుకోవాలి ఇట్లా కింద నుంచి తీసి పైన వేసుకోవాలి ఎందుకంటే మొత్తం ఉడకాలి కాబట్టి మొత్తం రైస్ అయిందో కాదో తెలియాలంటే కింద నుంచి తీసుకుంటే అంటే టోటలీ 100% రైస్ అంటే కరెక్ట్ అయితే కడక్ అవుతుంది
ప్లస్ స్మూత్ ఉంటుంది. దీని మీద మనం దమ్ వేసుకోవాలి కాబట్టి కొంచెం కూడా స్మోక్ అనేది బయటకు పోకుండా, ఎయిర్ అనేది బయటకు పోకుండా మంచిగా వామ్ కావాలంటే దాని మీద ఏదైనా ఒకటి వేటి వేసుకోవాలి. మనం ఏదైనా పెట్టుకోవచ్చు. మనం ఏంటంటే న్యాచురల్గా రోకల్ బండ పెట్టుకుంటాను. ఓకే, ఇట్లా మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. సో మనం ఇప్పుడు సిమ్లోకి పెట్టుకోవాలి. మనము చూద్దాము అయిందో లేదో, మూత తీసుకొని చూడవచ్చు, లేకుంటే ఇక్కడ ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇక్కడ తీస్తే రైట్ అయిపోయింది. తిరిగి మళ్ళీ ఒకసారి మూత తీసి కూడా గుమగుమలాడే జీరా రైస్ తిందాం మనమేనా. కొత్తిమీర వారు వేసుకుందాం ఇప్పుడు. కొత్తిమీర వారు బాగా ఫీల్ అవుతున్నారు. కొత్తిమీర ఇంకా ఉప్పు కానీ ఇష్టమా? ఫైనల్గా మనది రెడీ అయిపోయింది. ఒక్కసారి టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసినాక చూద్దాం ఎట్లుంటుంది అనేది. అది వెళ్తే వండర్ఫుల్ ఉంటుంది. జీరా రైస్లో ఇది మన దమ్ చికెన్ అంటారు, తెలంగాణ దమ్ చికెన్. గ్రేవీ, సో మనకు నిమ్ము, క్యారెట్ ప్లస్ ఇంకా ఆనియన్ మస్తు ఉంటుంది. దాని తర్వాత గులాబ్ జామ్ తినాలి. జీరా రైస్ విత్ దమ్ చికెన్ ప్లస్ ఇవి ప్లస్ లాస్ట్కు గులాబ్ జామ్ తింటే. వీడియో స్టార్ట్ అయిందా? ఫస్ట్ జీరా రైస్ తింటా, సపరేట్ ఎంజాయ్ చేయాలి. సూపర్ ఉంది. కొంచెం దీంట్లో చికెన్ కలుపుకున్నా.